ప్రపంచ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు స్థానాన్ని ధోని ముందు ధోని తర్వాతగా వర్ణించవచ్చు ధోని ప్రభావం భారత జట్టుపై అంతగా పడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు అతని సారథ్యంలో భారత జట్టు ఐసీసీ నిర్వహించే ప్రధాన టోర్నమెంట్లు అన్నీ గెలిచింది భారత జట్టుకు అంతటి కీర్తి ప్రతిష్టలను సాధించిపెట్టిన ధోనికి కూడా సచిన్కు దక్కినట్టుగానే గౌరవం ఇవ్వాలని కోరుతున్నాడు భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఇటీవల ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత క్రికెట్ జట్టుకు ధోని ఎనలేని సేవలు చేశాడు అలాగే సైన్యంలో చేరి తన విధులు నిర్వహించాడు ధోని చాలా కాలంగా భారత జట్టుకు ఆడటం లేదు అంత మాత్రాన అతని క్రికెట్ భవిష్యత్తుపై వేరే ఎవరో ఒకరు నిర్ణయానికి రాకూడదు ఆ నిర్ణయాన్ని అతడికే విడిచిపెడదాం కానీ అతను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు తెలిసి టీ ట్వంటీ ప్రపంచకప్ కంటే ముందే ఐపీఎల్ జరుగుతుంది ధోని బాయ్ మళ్లీ ఐపీఎల్లో తన సత్తా చాటుకోవాలని కోరుకుంటున్నాను రెండు వేల పదకొండు ప్రపంచకప్ ఫైనల్లో భారత్ గెలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్ను ఎలా అయితే మైదానంలో భుజాన ఎక్కించుకొని వీడ్కోలు పలికామో అలాగే టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసిన తర్వాత ధోనిని కూడా భుజాన ఎక్కించుకొని మైదానంలో మోయడం కళ్ళారా చూడాలి అని అన్నాడు భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో అరుదైన ఘనతలను సాధించిపెట్టిన ధోనీకి సరైన వీడ్కోలు పలకాలనేది శ్రీశాంత్ అభిమతం ధోనీ రీఎంట్రీ కోసం అభిమానులతో పాటు శ్రీశాంత్ కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాడు మారుతోన్న పరిణామాలను బట్టి ఈ ఏడాది చివరిలో ఐపీఎల్ జరిగే అవకాశం ఉన్నందున ధోని ఖచ్చితంగా ఐపీఎల్ ఆడతాడని ధోని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ధోనీ రీఎంట్రీపై అనుమానాలు తొలగిపోవాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి